అది కోల్కత్తా మహానగరం అర్ధరాత్రివేళ ఓ పసిపాప గుక్క పెట్టి ఏడుస్తోంది అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆ ఏడుపు విని ఆగిపోయాడు చుట్టుపక్కల చూడగా ఒక చెత్త నుంచి ఆ ఏడుపు శబ్దం వస్తోంది దగ్గరకెళ్లి చూస్తే అప్పుడే పుట్టిన పసికందు చెత్తకొప్పలో వెళ్లికలా పడుకోని భోరున ఏడుస్తూ ఉంది చుట్టూ చూస్తే ఎవరూ లేరు దీంతో ఆ వ్యక్తి ఆ పాపను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు ఈ విషయం మరుసటి రోజు న్యూస్ పేపర్లో వచ్చింది ఓ బాలీవుడ్ టాప్ హీరో ఉదయాన్నే టీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు చెత్తకుప్పలో చిన్నారి అనే హెడ్డింగ్తో వచ్చిన వార్త చూసిన ఆ హీరో చలించిపోయాడు ముద్దులొలికే చిన్నారిని పత్రికలో చూడగానే ఆ పాప తన కోసమే పుట్టిందనుకున్నాడు ఆ బిడ్డకు తనకూ ఏదో తెలియని అనుబంధం ఉందనిపించింది వెంటనే తన భార్య వద్ద ఆ హీరో ఓ ప్రతిపాదన తీసుకొచ్చాడు చెత్తకుప్పలో దొరికిన ఆ చిన్నారిని దత్తత తీసుకుందామని చెప్పాడు ఆ హీరో దంపతులకు అప్పటికే ముగ్గురు కొడుకులు సంతానం ఈ ఆడబిడ్డను దేవుడిచ్చిన వరంగా స్వీకరిద్దామని భార్యకు చెప్పాడు దీనికి ఆ హీరో భార్య కూడా అంగీకరించటంతో నేరుగా పోలీస్ స్టేషనుకు వెళ్లి ఆరా తీశాడు శిశు సంక్షేమ కేంద్రంలో ఉన్న ఆ బిడ్డ దగ్గరకు వెళ్లి ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత తీసుకున్నాడు అప్పటినుంచీ ఆ బిడ్డను తనకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు ఇప్పుడు ఆ ఆడబిడ్డను ఏకంగా హాలీవుడ్లో హీరోయిన్ని చేశాడు ఇంతటి గొప్ప చేసిన ఆ రియల్ లైఫ్ హీరో ఎవరో తెలుసా డిస్కో డాన్స్ కింగ్ మిథున్ చక్రవర్తి అదిరిపోయే డాన్సులతో అప్పటి యువకుల హృదయాలను కొల్లగొట్టిన మిథున్ చక్రవర్తి నిజ జీవితంలో చేసిన గొప్ప పనికి సూపర్ హీరో అయ్యారు మిథున్ చక్రవర్తికి ముగ్గురు కుమారులు మహాక్షయ్ నమషి ఉష్మై వీరు కాకుండా దిశానీ చక్రవర్తి అనే అమ్మాయి కూడా ఉంది ఈ అమ్మాయే ఆ రోజు దత్తత తీసుకున్న పసిపాప ఇప్పుడు ఈ విషయం ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే రెండు సంవత్సరానికి ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం మిథున్ చక్రవర్తికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది ఈ క్రమంలో ఓ బెంగాలీ పత్రికలో వచ్చిన ఆ కథనాన్ని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ ఈ అవార్డుకు మిథున్ చక్రవర్తి పూర్తిగా అర్హులు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు వాస్తవానికి మిథున్ చక్రవర్తి ఏమీ గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు పనుల కోసం కోల్కత్తా వీధుల్లో తిరిగేవాడు కాని సినిమాలంటే పిచ్చిష్టం ఎలాగైనా సినిమా హీరో కావాలని పరితపించేవాడు కాని బెంగాలీ సినీ పరిశ్రమ చాలా చిన్నది దీంతో బాలీవుడ్లో ప్రయత్నించాలని డిసైడయ్యాడు ఎలాగోలా రైలెక్కి ముంబైకి చేరుకున్నాడు అవకాశాల కోసం సినిమా వాళ్ల ఆఫీసుల చుట్టూ తిరిగాడు కాని ఎటు చూసినా అవమానాలు హేళనలు ముఖ్యంగా మిథున్ చక్రవర్తి నల్లటి శరీర రంగును చూసి ముఖంపైనే ఎగతాళీ చేసేవారు సినిమా అవకాశాల కోసం తిరిగి తిరిగి రాత్రిలూ ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఫుట్పాతులపై పడుకునేవాడు ఈ బాధలన్నీ తలుచుకుంటూ రాత్రిలు నిద్రపట్టక ఏడ్చుకుంటూ గడిపిన క్షణాలు కోకుల్లలు ఈ విషయాలను మిథున్ చక్రవర్తే ఓ సందర్భంలో వెల్లడించారు జీవితంలో నాకు ఎదురైన దుర్భర పరిస్థితులు ఇంకెవరికీ రాకూడదు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో సవాళ్లను ఎదుర్కొనే ఉంటారు ఆ గడ్డు పరిస్థితులపై పోరాటం చేసి ఉంటారు కాని నా పరిస్థితి మాత్రం వేరే నేను నా శరీరం రంగు విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను నా శరీర నలుపు రంగు చూసి నాకు అంతగా గౌరవం ఇచ్చేవారు కాదు పైగా ఎగతాళీ చేసేవారు ముంబైకి వచ్చిన తొలినాళ్ళలో వీధుల పక్కన ఫుట్పాతులపై పడుకునేవాణ్ణి నిద్రపట్టక నాలో నేనే ఏడ్చుకుంటూ గడిపిన క్షణాలు ఎన్నో ఉన్నాయి తిండి దొరక్క ఖాళీ కడుపుతో పడుకున్న రాత్రులెన్నో నా జీవితంలో ఉన్నాయి నిద్రపట్టక ఏడుస్తూ ఉండేవాడిని మరుసటి రోజు ఆహారం ఎలాగంటూ ఆలోచిస్తూ నిద్రపోయేవాడిని చాలా రోజులపాటు ఫుట్పాత్మీద పడుకున్నా అని తన అనుభవాలను మిథున్ చక్రవర్తి పంచుకున్నారు ఇంతటి దారుణ పరిస్థితుల్లో ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం మిథున్ చక్రవర్తి తలుపు తట్టింది పన్నెమిది వందల డెబ్బై ఆరులో బాలీవుడ్లో మృగయ్య అనే సినిమా అవకాశం వచ్చింది ఎవరైనా భయంతో లేక బాధ్యతతో నటిస్తారు లేదా ఇతరులను మెప్పించటానికి నటిస్తారు కాని మృగయ్య సినిమాలో మిథున్ చక్రవర్తి మాత్రం కసిగా నటించాడు అది ఏ స్థాయి నటన అంటే తన తొలి సినిమాతోనే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సాధించాడు అంతే దేశవ్యాప్తంగా మిథున్ చక్రవర్తి పేరు మారుమోగిపోయింది అప్పటినుంచే వెనుతిరిగి లేదు ఎనభైవ దశకంలో వరుస సినిమాలతో బాలీవుడ్ ని దున్నేశాడు పన్న వందల ఎనభై తొమ్మిదిలో ఒకే సంవత్సరం పన్నెమిది సినిమాలు విడుదలయ్యాయంటే అప్పట్లో మిథునికి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే పన్నెమిది వందల డెబ్బై తొమ్మిదిలో మిథున్ చక్రవర్తి హెలెనా ల్యూక్ అనే ఇండో అమెరికన్ నటిని పెళ్లి చేసుకున్నాడు కాని పెళ్లైన కొద్ది నెలలకే విడిపోయారు ఆ తర్వాత యోగీత బాలి అనే మరో నటిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పటికీ కలిసి జీవిస్తున్నారు వీరికి ముగ్గురు కొడుకులు సంతానం పన్నెమిది వందల తొంభైలో దిశానిని మిథున్ చక్రవర్తి దంపతులు దత్తత తీసుకున్నారు ఇంట్లో ఒక్కగానొక్క కూతురు కావటంతో అందరూ అల్లారుముద్దుగా పెంచుకున్నారు అమెరికాలో ఉన్నత చదువులు చదివించారు ఈ క్రమంలోనే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి నటనలో పట్టభద్రురాలైంది రెండు వేల పదిహేడులో విడుదలైన హాలీవుడ్ షార్ట్ ఫిలిం గిఫ్ట్తో దిశానీ చక్రవర్తి తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది రెండు వేల ఇరవై రెండులో ది గెస్ట్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది ఇందులో నటనకుగాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది తన తండ్రి మిథున్ చక్రవర్తి ప్రపంచంలోనే అందరికంటే గొప్ప తండ్రి అని దిశానీ చక్రవర్తి గర్వంగా చెప్పుకుంటోంది ఇక ఈ ఏడాది జనవరిలో మిథున్ చక్రవర్తిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది అన్నట్టు మిథున్ చక్రవర్తి మన తెలుగులోనూ ఓ సినిమా చేశారు తెలుసా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విక్టరీ వెంకటేష్ హీరోలుగా వచ్చిన గోపాల గోపాల సినిమాలో విలక్షణ పాత్ర పోషించారు సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్లోనూ హీరోగా ఓ ఆడబిడ్డకు గొప్ప జీవితాన్ని ఇచ్చిన మిథున్ చక్రవర్తి గురించి మీకు తెలిసిన కొత్త విషయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి